అమ్మకు తెలియని కోయిలమ్మ. నేనిక్కడుండాలంటే శకుంతల కూడా నాతో ఉండాలి. జరిగిన నష్టాన్ని పోడ్చలేము, కానీ శకుంతల వల్ల నీకే కష్టం రాకుండా మాత్రం నేను చూసుకుంటాను. నీరజ, ఎంతసేపు ఇలా మౌనంగా ఉంటావు? మౌనంతోనే పాత్రల్ని సృష్టించి నవరసాలు పండేలా గలగల మాటలు మాట్లాడించగల ఈ నీరజకి ఈరోజు మాటలు లేకుండా పోయాయండి. దానికి కారణం ఆ శకుంతలేగా? తను పరాయి మనిషి, నా మీద ఎందుకు పగపట్టిందో మనకి తెలియకపోవచ్చు, గాని తనకంటూ తన కారణాలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. కానీ నా బాధంతా అమ్మ ఎందుకు శకుంతలని తీసుకొచ్చిందా అనేదే. అత్తయ్య ఏ పని కారణం లేకుండా చేయరు. ఆ శకుంతలను తీసుకురావడం వెనుక కూడా ఖచ్చితంగా తన ఆలోచనలేవో ఉండే ఉంటాయి. కణకణమనే నిప్పులని తీసుకొచ్చి కళ్ళెదుట పెట్టి ఇవి నీకు వెలుతురునివ్వడం కోసమే అన్నట్టుందండి అమ్మ వరస. ఆ నిప్పు కణికలు వెలుతుర్ని కాదండి, నా కంటి చూపునే హరించేలా ఉన్నాయి. నేను బ్రతికున్నంత వరకు నీ లోకం చీకటి కానివ్వను నీరజ. మీది తాళి కట్టిన 20 ఏళ్ల బంధం, కానీ నన్ను కని పెంచిన 40 ఏళ్ల బంధం మా అమ్మది. మీరు ఆలోచించినట్టుగా అమ్మ ఎందుకు ఆలోచించలేకపోతుందో తెలియక సతమతమవుతున్నాను. శకుంతల మనల్ని ఎంత మాయ చేయకపోతే దత్తత చేసుకోవాలని మనకు మనంగా కోరుకుంటాం చెప్పు. అలాగే అత్తయ్యను కూడా మాయ చేసిందేమో. నువ్వు ఇందాక అన్నట్టుగా ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆ రోజు వచ్చేదాకా ఎదురు చూసే ఓపిక నాకు లేదండి. తలకు మించిన సమస్యల్నే సునాయాసంగా ఎదుర్కొనే నా భార్యన ఇలా మాట్లాడేది. నా బలం అమ్మే అని నేను బ్రతుకుతున్నానండి, కానీ తను ఇలా చేసేసరికి నా శక్తి కోల్పోయినట్టుగా ఉంది. శకుంతల మీద ఎంత కోపం ఉన్నా అత్తయ్య గారు అడిగారు కదా అని నీకు తన మీద ఉన్న ప్రేమతో శకుంతలని ఈ ఇంట్లో ఉండనివ్వడానికి ఒప్పుకున్నావు. ధర్మం ఇప్పుడు తలగొద్ది నీరజ. మనం ధర్మం వైపు నిలబడి ఉన్నాం, ఆ ధర్మమే మనకు తోడుగా ఉంటుంది. ఆ శకుంతలని మన జీవితాల్లో నుండి పంపించేస్తుంది. కానీ ఎప్పుడండి? పువ్వు పుయ్యడానికి, ఆకు రాలడానికి ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. అది వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మామ్, వంట రెడీ అంట, భోజనం చేద్దాం పదా. నీరజ, ఉదయం నుంచి ఏమీ తినలేదు. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళండి. నువ్వు బాధపడుతూ ఉంటే మేమాత్రం ఎలా తినగలుగుతాం? అంటే ఇప్పుడు ఆ శకుంతల మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మన ముగ్గురం పస్తులు ఉండాల్సిందేనా? మామ్, తప్పు చేసింది తను, తనకి శిక్ష వేయాలి, కానీ మనం వేసుకోకూడదు. ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అమ్మమ్మని అడ్డు పెట్టుకుని వచ్చి తిష్ట వేసింది. మనం తిట్టినా చీ కొట్టినా ఇంకా కళ్ళ ముందే ఉన్నందుకు ఆ శకుంతల సిగ్గుపడాలి, తిండి తినలేక చావాలి. అంతేకాని మనం పస్తులు ఉండకూడదమ్మా. అవును నీరజ, తను చెప్పేది నిజమే.
ఇలా బాధపడుతూ తినకుండా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోవాలి చెప్పు. మీ ప్రేమ వల్లేనండి నేనింకా బ్రతికున్నాను. ఏం వండారు మామ్? నీ ఫేవరెట్ డిష్? నీరజ ఆలోచించుకో, తిను. చాలా బాగుంది మామ్. అవునా రాధ్య, అమ్మ చేసినట్టే ఉంది.